సంవత్సరం అడుగుపెట్టాడు కదా అలా ఆయనకి వెళ్ళి మన సురేంద్ర వర్మ పేరు మీద అర్చన చేపిద్దాం అలాగేనండి గారు మహేంద్ర మన సురేంద్ర వర్మ మన మన ఇదే ఇదేంద్ర వర్మ జన్మదిన వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి వీధులకి అన్నదానము వస్త్రదానము కూడా జరిగిపోయింది ఇక మిగిలిందల్లా మన కౌల రైతులకి కట్టుబట్టలు పెట్టడం ఒక్కటే పాలన కూడా పిలువు మహేంద్ర పెడదాము రే రామన్న సుబ్బన్న ఎంకన్న తండ్రి Thank you.
మా జీవితంలో మరుపురాని రోజు భువనేశ్వరి మా జమీందారి వంశానికి కోటి కాంతులు వెలుగుల్లే కోహినూరు వర్చిన లాంటి వారసుని ఇచ్చావు నీకేం కావాలన్న కోరుకో ఇంకా ఏమని అడగనండి ఎన్నటికి చెదరని ఎంతో ఉన్నతమైన చరిత్ర ఉన్న ఈ బొబ్బిలి వంశానికి కోడలి కావడమే నాకు గొప్ప వరం అండి అంతకంటే గొప్ప వరాలు ఇంకేముంటాయండి లేదు భువనేశ్వరి ఎన్నో సార్లు నీ మనసు నొప్పించాను ఏమండి ఇక్కడ ప్రజలు ఆలనా పాలన చూస్తూ ఈ ఆలనా పాలనలో తనమను కలయి నీ ముద్దు ముద్దటే మర్చిపోయాను భువనేశ్వరి అని ఎవరన్నారండి మీ చల్ల నీడలో నాకు ఏ పదవ లేదు పైకి అలా అంటున్నావే కానీ నిజంగా నీలో ఏ ఆశలు లేవంటావా లేదండి ఈ విజయనగరం ప్రజల విపన్న వదనాలలో వెలుగులు నింపుతున్న ఎలవేల్పు మీరు అవునండి ఈ దాన కన్నుడికి దాసినైన నా జన్మ ధన్యమేనండి నిజంగా నీలాంటి ఉత్తమ ఇల్లాలు దొరకటం నాకు మహాభాగ్యం భువనేశ్వరి ఏంటి భువనేశ్వరి ఇలాంటి శుభ సమయంలో మన మధ్య సురేంద్ర లేకపోవడం అంత మాట అనకండి వీల్లేదంటే విడిపోయే బంధం కాదండి మీ మధ్య ఉన్నది అది రక్త సంబంధం అది అంత తేలిగ్గా తెగిపోయేది కాదండి అన్ని బంధాలను తెంచుకొని వెళ్ళిన వాడు చూడండి ఈ పంతాలు పట్టింపులు మీ జమీందారు వంశానికి కొత్త ఏం కాదు అయినా చేసిన తప్పేమిటండి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడమేనా వాడు పెళ్లి చేసుకున్నది ఎవరిని ఒక బగారు మనిషిని ఏమండి ఏమిటండి మరీను అసలు ఈ కులగోత్రాలు ఎక్కడున్నాయండి వాటిని ఇంకా ఎవరు పట్టించుకుంటున్నారండి అది కాదు భువనేశ్వరి ఏది కాదు చెప్పండి 10 మంది మేలు కోరే మీరు తోడబుట్టిన వాడి మంచి చెట్ల గురించి ఆలోచించరా ఆలోచించాను కాబట్టి వాడికి అన్ని విధాల కావా అన్ని విధాల తగిన అర్థం తీసుకురావాలనుకున్నాను కానీ వాడు ఇంతలోనే ఒక బగారు మనిషిని తీసుకొచ్చి జీవిత భాగస్వామ్యం చేసుకొచ్చాడు అంత మాట అనకండి తేరదా వీధి నాటకాలు చేసే వారి ఇంట పుట్టిన గుణగణాల్లో ఎంతో గొప్పదండి అవునండి మీరు ఈటల వంటి మాటలతో ఆమె మనసు ఎంతో గాయపరిచారు ఆమె ఎంత బాధపడుతుందో ఏమిటో భువనేశ్వరి అవునండి శారద చాలా మంచి పిల్ల పైగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు మీరిప్పుడు కాదంటే భావ్యం కాదు మరొక్కసారి ఆలోచించండి అవును భువనేశ్వరి నువ్వు చెప్పింది నిజమే ఎంతసేపు నేను బరువు ప్రతిష్టల గురించి ఆలోచించాను కానీ వాళ్ళ ఇష్టాల గురించి ఆలోచించలేదు భువనేశ్వరి ఏమండి మా సురేంద్రవర్మని ఇప్పుడోసారి చూడాలని ఉంది వెళ్తే వాడు నన్ను పలకరిస్తాడంటావా ఎంత మాట అన్నారండి సురేంద్రకు మీరంటే ప్రాణం అండి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడే కానీ మీ మీద ప్రేమ లేక కాదండి ఉండండి నేను కూడా బాబు తీసుకొని వస్తాను ఏంటి సారదా మీతో ఇలా కూలి పనులు చేయిస్తున్నాను అష్టైశ్వర్యాలతో తులతగి మిమ్మల్ని ఇలాగ చెట్లు పడేలా చేశాను ఈ అబ్బాయికి నేను క్షమించాను కదా ఏ సారదా ఏంటిది ఊరుకో అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి అంత మంచిది కాదు ఊరుకో ఏంటిది నీ శ్రీమంతం నేను జరిపిస్తాగా రా Oh
అలా అనకండి, వెళ్ళొస్తానే అనాలి. సరే నువ్వు జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను సార్. ఏమండి, సాయంత్రానికి సరుకులు అయిపోయాయి, నేను లోడ్కి వెళ్ళి సంచి తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. బాగానే ఉన్నారు, కానీ ముందు ముందు రోజుల్లోనే బాధలు తప్పవు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసుకో. ఉన్నవే మాట్లాడుతున్నావు సురేంద్ర. 10 సంవత్సరాలుగా మీకు మీ జీవనానికి కుక్కలా కాపలా కాశాను. ఎందుకు, ఎందుకోసం? ఏ నాటికైనా ఈ కోట్ల ఆస్తిని నా సొంతం చేసుకోవాలన్న ఆశతోనే. అది ఆశ కాదురా, దురాశ. పైగా అనాథలు కనిపిస్తూ మా ఆదరణ కోరి ఆ విశ్వాసం మరిచి తిండింటిగా కన్నం వేసావు కదా. నమ్మిన వాణ్ణి కాక నమ్మన వాణ్ణి ఎలా మోసం చేయగలరు? సురేంద్ర, అసలు ఈ అన్నదమ్ముల మధ్య ఎంత అగత్యాన్ని చుట్టించిందే నేను రా. దుర్మార్గుడ, నమ్మించి వెన్ను పడి పడితే నీలాంటి నాయ వంచుకుని అంత తేలిగ్గా వదలండి రా. సురేంద్ర, పాముకి పడగలో విషం ఉంటుంది, ఈ మహేందరికి కానీ నిలువెల్ల కాళ్ళకుట విషమేమో. కావాలని కాలు చూస్తే సరాసరి కాటికి పంపిస్తాను. పిరికి బంద, నమ్మించి వెంటబడబడితే నీలాంటి నయవంతుకుల్ని అంత